సెలెక్ట్ అయిన అభ్యర్థి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా శాఖ రక్తనిధి కేంద్రంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాలను పురస్కరించుకుని అత్యధిక సారు రక్తం ఇప్పించిన రక్తదాన ప్రేరేపకులకు జ్ఞాపికలు ప్రశంసా పత్రములు రెడ్ క్రాస్ చైర్మన్ చే అందజేయబడింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు, రెడ్ క్రాస్ బ్లెస్ సెంటర్ కన్వీనర్ సిహెచ్ అజయ్ బాబుతో కలిసి మొదటగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనాంట్, ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యూనోహెమటాలజీ వ్యవస్థాపకులైన డాక్టర్ జేజీ జోలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కోవిడ్ లాంటి లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కడ కూడా బ్లడ్ షార్టేజ్ లేకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పనిచేసింది. ఇక్కడ కూడా బ్లడ్ లేకుండా ఎక్కడ కూడా డెత్స్ జరగడం కానీ ఏది కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా లేదు. మరి ఈరోజు మనం సఫిషియెంట్గా బ్లడ్ ఉంచుకోగలుగుతామని అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే చాలామంది సింగిల్ టైం బ్లడ్ డొనేట్ చేసి ఆగిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, కనీసం సంవత్సరానికి 3 సార్లు అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయగలిగినప్పుడు మనం ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడమే కాదు మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు వారికి హార్ట్ డిసీజెస్ కానీ చాలా వరకు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడం కానీ అనేకమైనటువంటి వాళ్ళకి బ్లడ్ ఆరోగ్యం మీద వారికి అవేర్నెస్ రావడంతో పాటు ఆరోగ్యం హెల్త్ సమతుల్యతతో ఉంటుంది. సో కాబట్టి మనము అవతల వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడగలగడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా వారు మరింత మెరుగుపరచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం మీద అపోహలు ఉంటాయి చాలామందికి. ఆ అపోహలను తొలగించి ఎంత ఎక్కువసార్లు కనుక మనం బ్లడ్ డొనేట్ చేస్తే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని నేను అందరూ కూడా తెలియజేస్తాను.